క్రైస్తవ జీవితంలో మనం రెండు రకాల మనుషులు చూస్తాం. అంటే మామూలు క్రైస్తవ జీవితమే కాదు, మామూలుగా మనం వెళ్తున్న సంఘ జీవితంలో కానీ లేకపోతే మన చుట్టుపక్కల కానీ మనలో కానీ మనం గమనించగలిగితే మన కుటుంబంలో కానీ రెండు రకాల మనుషులు చూస్తాం. ఒకటి అహంకారపూర్వకమైన మనుషులు, రెండోది వదిలి తగ్గించుకున్న మనుషులు మనం చూస్తాం. ఇది నిజం. అయితే మన ప్రభువారి స్వభావం ఏంటి? మన ప్రభువారి స్వభావం ఏంటంటే, మన యేసయ్య స్వభావం ఏంటంటే తగ్గింపు స్వభావము, దీన స్వభావము. ఏమ్మా, ఆయన అన్నీ ఉండి కూడా ఆయన ఎలా ఉన్నాడట? ఆయన తగ్గించుకుని ఆయన ప్రయాణం సాగింది. అయితే అహంకారం, గర్వము ఎవరి స్వభావం అండి? దుష్టుని స్వభావం, దుష్టుని స్వభావం పరిశుద్ధ. అయితే రెండో స్వభావాన్ని కలిగి మనం ముందుకెళ్తుంటే మన యేసు ప్రభు వారితో మన యొక్క ప్రయాణం సాగింది. నిజం. ఇది అత్యంత ముఖ్యమైనది, ఇది అత్యంత ప్రమాదకరమైనది. అత్యంత ముఖ్యమైనది, అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే ఈ గర్వం, అహంకారం, జీవము ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే గర్వం నుంచి అన్నీ వస్తాయట. ఏమొస్తాయి? జీవముడము, అహంకారం అన్నీ కూడా చేది వేరు. తర్వాత ఏంటంటే అన్నీ కూడా సమస్తకుడు గర్వంలోంచే వస్తాయంట. సైతాండు ప్రభు యొక్క ప్రధాన దూతల్లో ఒకడు. వాడు ఎలా పడిపోయాడండి? ఈశాగ్రంథం 14 అధ్యాయంలో ఎలా పడిపోయాడంట? మహోన్నతుడి కంటే, సింహాసనం కంటే నేను ఎక్కువగా ఉంటాను అనుకోగానే, ఆడు హృదయంలో అనుకుంటుండగానే దేవుడు వాడిని కింద పడేశాడు. ఎంత చూసారా? అంటే చదువు గడ్డి. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందని నీవు మనసులో అనుకుంటావు కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఎలా పడిపోయాడంట? పాతాళంకు నరకంకు ఒక మూల తోయబడితివే. మూల దోషించాడంట దేవుడు. గవర్నే, దేవుని యొక్క ప్రధాన దూతల్లో ఒక దూత పట్టిన గడ్డి తట్టే పాతాళంలోనూ మూలలో పడిపోయాడంట. అయితే ఈ ఇతర నుంచి వచ్చిన లక్షణమే గర్వం అనేది, అహంకారం అనేది, జీవడము అనేది ఇతర నుంచి వచ్చిన లక్షణం. మీరు చూస్తే ఈ లక్షణం ప్రతి మనిషిలో ఉంటుంది. ప్రతి మనిషిలో కూడా ఈ లక్షణం ఉంటుంది. చిన్న బిడ్డల్లోనూ ఉంటుంది. ఆడికి ఏం తెలియకపోయినా సరే ఆడ యొక్క తండ్రి స్వభావం కానీ తల్లి స్వభావం కానీ ఆడలోకి వచ్చాడు ఏమంటాడంటే గర్వ మాటలు మాట్లాడుతుంది. చూస్తారా? ఆడికేం తెలియదు కానీ తల్లి స్వభావం, తండ్రి స్వభావం ఆ బిడ్డలో పనిచేసి పితృల స్వభావం గర్వ మాటలు, జీవడం మాటలు మాట్లాడుతుంది. ఇది దేనికి మూలం అంటే రానున్న దినాల్లో ఆ బిడ్డ యొక్క జీవన ప్రయాణంలో ఎక్కడో తగ్గిపోతుంది. ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు. క్రైస్తవుడుగా మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో మనకు ఉండకూడని లక్షణం, ప్రభు చెప్పిన లక్షణం, మన దగ్గరికి రాకూడదని చెప్పిన లక్షణం అహంకారము, గర్వం. దానియేలు గ్రంథం 4:28-32 వరకు నేను చెప్తాను. పైన చెప్పిన దంతయు రాజుకు నెబుకద్నెజరుకు సంభవించను. 1-2 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియకు బబులోనులోనున్న ఈ మహావిశాల పట్టణము నా బలాధికారములకు, నా ప్రభావ ఘనతకు కనపరచుటకే నా రాజధాని నగరముగా నేను కట్టించుదిని కదా అని తనలో తను అనుకునేను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశమున యొక్క శబ్దం వచ్చును. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయిను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమిదురు. నీవు అడవి జంతువుల్లో మధ్య నివాసం చేయించు, పశువుల వలె గట్టి వేసదువు. 12 నెలల తర్వాత సంభవించిందంట. 4 మనం ముందు చూస్తే చూసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం చదవండి చూడండి. దానియేలు చెప్తాడు రాజుకు దర్శనం వస్తుంది. రాజు దర్శనాన్ని వివరించుకున్నప్పుడు అయ్యా ఈ దర్శనం నీకు రాకూడదు, నీ శత్రువుకి రావాలి. అయినప్పటికీ చెప్తాను నీ రాజ్యం నీ నుంచి తొలగించబడుతుంది. నువ్వు అడవి జంతువులు ఒక దాని వల్ల అడవి గాడిదల మధ్య నివసిస్తావు.
నిన్ను జనములు పారగొలుతారు, తరిపి కొడతారు అని చెప్పిన తర్వాత వెంటనే ఈ ప్రవచనం జరగదు. 12 నెలల్లో దేవుడు ఆ రాజుకు సమయం ఇచ్చాడు. ఎవరికి? నెబుకద్నెజర్కి సమయం ఇచ్చాడు 12 నెలలు. 12 నెలల తర్వాత ఎలా జరిగిందంటే ఆయన వెళ్ళి ప్రవక్త నోటి నుంచి వచ్చిన ప్రవచనం మరి దేవుడు నెరవేరుస్తాడు కదా, అది అది చూపించిన దర్శనం. ఏమైందంట, అహంకారంతో రాజుకి అహంకార భావం కలిగింది. ఇంత పెద్ద నగరాన్ని నేనే కట్టాను కదా, ఇంత వైభవం నాదే కదా అనుకుంటుండగానే వాక్యం వినబడుతుందంట, రాజుకు నెబుకద్నెజరు ఈ రాజ్యం నిన్ను నుంచి తొలగించబడుతుంది, నిన్ను మనుషులు పారదోలుతారు, అడవి జంతువుల్లో ఒక జంతువుగాను ఉంటారు. ఈయన ఎవరు? మహా చక్రవర్తి, అన్ని సామ్రాజ్యాలని నేలకొల్చినాడు, అడవి జంతువుల్లో ఒక జంతువుగా బతుకుతాడంట. చూసారా? ఎందువల్ల? అహంకారమైన మాట నోట్లోంచి రాక మునిపే వస్తుండగానే రాజ్యం తొలగించబడింది అతని నుంచి. ప్రభు చెప్తున్నాడు ఈరోజు ఏంటంటే, చూసారా, రాజ్యాలు అయ్యా ఇది నిజం. మనం చూస్తే ఒక సేవకుడు తన తన ఆత్మీయ ప్రయాణంలో హెచ్చించబడాలన్నా, ఒక విశ్వాసి తన ఆత్మీయ ప్రయాణంలో అభివృద్ధి పొందుకోవాలన్నా, ఆత్మీయంగా సమృద్ధి పొందుకోవాలన్నా అతనిలో ఉండకూడదు లక్షణం ఏంటంటే గర్వం. గర్వం, ఈ గర్వం కుటుంబాన్ని కూల్చేస్తుంది. ఈ గర్వం ఏం చేస్తుందంటే కుటుంబాన్ని కూల్చేస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు, తల్లిదండ్రుల మధ్య సఖ్యత ఉండదు, బిడ్డల మధ్య సఖ్యత ఉండదు, ఆ కుటుంబంలో సఖ్యత ఉండదు. అత్యంత ప్రమాదకరమైన లక్షణం ఈ గర్వం. ఇది సైతానికి సంబంధించి, ఇది మనలో ఉండకూడదు. అందుకే చూసారు, రాజుకు నెబుకద్నెజరు దేవుడు చెప్తాడు నువ్వు అడవి జంతువుల్లో ఒక జంతువుగా ఉంటావు అంటున్నాడు. ఆయన నోటలో మాట రాకముందే అడవి జంతువులో ఒక జంతువు గురించి మాట్లాడింది. 12 నెలలు పట్టింది అంత ప్రవచనం నెరవేర్చడానికి. ఈ మాట రావడానికి రాజు నోట్లో వచ్చి 12 నెలలు పట్టింది. అందుకే దేవుని కార్యాన్ని 12 నెలలు ఒకవేళ ఈ రాజు ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించని అడిగితే అడవి జంతువులో ఒక జంతువుగా ఖచ్చితంగా ఆయన ఉండడు. కానీ దేవుడు మహాప్రభ కలిగిన వాడు కదా, తర్వాత ఆయన రాజ్యాన్ని ప్రయత్నిస్తాడు. అపొస్తలుల కార్యములు 12:21 నుండి 23 వరకు నేను చెబుతాను. నియమించబడిన దినమందు హేరోదు రాజవస్త్రం ధరించుకుని న్యాయపేట మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుణ్ణి మహింపరచునందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచను. హేరోదు రాజు బాగా ప్రసంగం చేశాడంట ఒక నియమించిన దినం రోజు. ఎలాగంటే చాలా బ్రహ్మాండమైన ప్రసంగం అంట. వచ్చిన వాళ్ళందరూ ఏమంటారు, అది బాబు బ్రహ్మాండం చెప్పారు రాజుగారు, మీరు ఇది నీ మాట కాదు, ఇది దేవస్వరమే, దేవుడే మాట్లాడేశాడు నీ నోటిలో నుండి అనేసరికి ఇతను ఏమన్నాడంట, నోరుమైంది, ఏం మాట్లాడుతున్నారు అనలేదు, బాగానే పోడుతున్నారు. కొనేసరికి ఏమైందంటే గురుకులు పడి చనిపోయాడంట. ఎవరు ఈయన? సామాన్యుడిగా వచ్చి రాజే, రాజే. అయితే ఇతరులో ఏమొచ్చిందండి, గర్వం వచ్చింది. గర్వం ఏం చేసిందంటే పతనానికి నాంది అయ్యింది. నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆయన ఏంటంటే నాకు బాగా తెలుసు, నేను వచ్చి తెచ్చుకోవచ్చేవాడు. ఆయన బాగా ఆత్మీయుడు, బాగా ప్రార్థన చేసేవాడు. అయితే పాస్టర్ గారి దృష్టి ఆయన మీద పడేది. ఇతను ఆత్మీయుడు కదా, మీతో వచ్చిన జనమందరిలో ఈయనే బాగున్నాడు, ఈడే బాగా ప్రార్థన చేస్తున్నాడు, ఈడే భక్తిపడులాగా ఉన్నాడని పాస్టర్ గారు పాపం ఆయన చేరదీశాడు. చేరదీసిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత పాస్టర్ గారి యొక్క భార్య గర్భం విషయంలో కొంచెం ఇబ్బంది కలిగింది. అయితే ఆయన మా కుటుంబం దుఃఖంలో ఉన్నప్పుడు ఈయన వెళ్ళాడు. మాకు కూడా తెలుసు, మేము కూడా అక్కడే ఉన్నాం కాబట్టి ఆయన మేము వాదార్చాం, ఆయన కూడా వాదార్చాడు. వాదార్చిన తర్వాత ఆయన నోటి నుంచి ప్రవచనం వచ్చింది ఏమనంటే, రానున్న దినాల్లో నీ భార్య గర్భం తెరవబడుతుంది. ఇన్ని సమయం చెప్పాడంట, ఆ సమయంలో కరెక్ట్గా పాస్టర్ గారికి గర్భం తెరవబడింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ యవనస్త్రీకి గర్వం వచ్చేసింది. పాస్టర్ గారు పాస్టర్ వచ్చి ఇతను చేత ప్రార్థన చేయించుకునేవారు. ఇతను ఆత్మీయంగా ఇతని గర్వం ఎలా నెత్తి మీద కొళ్ళు వచ్చి అంటారు కదా, అలాగే నెత్తి మీద కొళ్ళు వచ్చి ఏం జరిగిందంటే ఇతను ఇంకా నా అంత గొప్పలేడు,
దేవుడు నన్నే ప్రేమిస్తున్నాడు, ఎవరిని ప్రేమించట్లేదు, దేవుడు అన్ని నాకు ఇచ్చేశాడు అని ఇతని యొక్క ఆత్మీయ ప్రయాణం గర్వంతో వెళ్తుంది. ఎవరికి దోషుడైపోయాడు? ఇతను సైతానికి దోషుడైపోయాడు. అయితే దేవుడు ఒక అద్భుతం చేశాడంట. ఏం చెప్పాడంట? మగపిల్లడు పడుతుంది అన్నాడంట. పాస్టర్కి మగపిల్లడు పడతాడంటే పాస్టర్ గారు చర్చిలోనే నాకు ఫలానోడు మగపిల్లడు పడతాడని చెప్పాడని ఎలా చేశాడు పాస్టర్. అందరూ కలిపి మేమందరం చూసాం అలాగా. అయితే రానున్న సమయం దగ్గరికి వచ్చింది. ఆడపిల్ల పుట్టింది బ్రహ్మాండంగా, ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుడితే ఇక్కడ ఏం జరిగింది? ఇంకా పాస్టర్ గారు పాస్టర్ అమ్మ మగపిల్లలు పుడతారని వాళ్ళిద్దరు కూడా కన్ఫర్మ్ అయిపోయి, ఇతను మహా ఇదే భక్తిపడి కదా, ఇతను చెప్పింది జరిగిపోతారు వీళ్ళు. అయితే వాళ్ళన్ని పాపం మగపిల్లల గురించి ప్రిపేర్ అయ్యారు. చర్చ అంతా కూడా ఏమవుద్దని ఎదురు చూస్తుంది. అయితే ఆడపిల్ల వచ్చిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది? వీడు దొంగల్లో దాక్కుంటున్నాడు పాస్టర్ గారు చూసినప్పుడు ఇలాగ ఇలాగ ఇలాగని. అయితే వీడు కనపట్టలేదు, ఇంట్లో అంత ఏడిపోయాయి ఆడికి, బోర్ మీద ఏడిచేస్తున్నాడు. అయితే ఆడి కుటుంబం అంతా ఏడిచేస్తుంది, ఎందుకంటే ఇంత ఎవరు బాబు ఎక్కడికి వెళ్తాం అనుకుంటే ఎలా పడిపోయాడు రాని. ఏడుతున్నప్పుడు కొన్ని రోజులకి పాస్టర్ గారు కనబడ్డారండి. అది తెలిసింది. కనబడిన తర్వాత చూసి వెళ్ళిపోతున్నాడంట, ఎందుకంటే దొరికేశారు కదా. ఎందువల్ల? ఇతనికి వచ్చిన దర్శనం ప్రవచనం అబద్ధం కాదు, అది నిజమే, దేవుడి నుంచి వచ్చిన ప్రవచనమే. కానీ గర్వం నెత్తి మీదకి ఎక్కడం వల్ల దేవుడు ఆ ప్రవచనాన్ని మార్చేశాడు. చాలా మంది విషయంలో ప్రవచనం ఎందుకు జరుగుతుందో తెలుసా? ఆత్మీయ గర్వం నెత్తి మీదకి వచ్చినప్పుడు ప్రవచనం నిష్ఫలమైపోతుంది. ఇది నిజం. ప్రవచనం ఎందుకు జరుగుతుందంటే ఆత్మీయ గర్వం తల మీదకి వచ్చినప్పుడు ప్రవచనం నిష్ఫలమైపోతుంది. ఇది నిజం. అయితే అనుకోవచ్చు బాబు, సర్వోన్నతుడైన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను చూశానండి ఆ వ్యక్తి బాగా నలిగిపోయాడు, శుభ్రంగా తోలు అలిసాడు దేవుడు. మామూలుగా ఎవరన్నా చెప్పారా నీకు ఇంత గర్వం పనిచేయదు అంటే ఉంటాడు, ఏం మాట్లాడుతున్నావు, నీకు లేదని నాకు ఉండదని నీకు పుళ్ళిపోతాడు అంటాడు. కానీ దేవుడు ఒక వ్యక్తికి పాట చెప్పాలనుకుంటే ఆ వ్యక్తి మళ్ళా తప్పొప్పించాడు, అంత గొప్ప పాఠం చెప్పాడు. ఆయన ఎక్కడికి వెళ్ళి సేవ చేసుకుంటున్నాడు, ఎక్కడికి పోయి తర్వాత నేను ఆశీర్వదించి దేవుడు పంపించేసుకుంటాడు, సేవ చేసుకుంటాడు. అయితే కానీ అతను పాస్టర్గా దృష్టిలో, పాస్టర్గా దృష్టిలో, సంఘం దృష్టిలో ఎలా ఉన్నాడు? అబద్ధకుడిగా మోసగాడిగా ఉన్నాడు. కానీ అతనికి వచ్చిన ప్రవచనం నిజమైన ప్రవచనం, నేను గ్రహించగలిగాను. అతనికి వచ్చిన ప్రవచనం నిజమైన ప్రవచనమే. ఎందువల్ల ఆ ప్రవచనం నిష్ఫలమైపోయిందంటే గర్వం అహంకారం వచ్చి ఈ పాస్టర్ కంటే నేనే గొప్పవాడిని, ఈ సంఘంలో ఉన్న వాళ్ళకంటే నేనే గొప్పవాడిని అని ఒక ఆత్మీయ గర్వం ఏం చేసిందంటే ప్రవచనాన్ని నిష్ఫలం చేసేసాడు, మార్చేసాడు దేవుడు. తర్వాత నేను అడిగాను, అయ్యా మరి నువ్వు చెప్పావు కదా ఎందుకు జరగలేదంటే ఆ పాత్ర చెప్పడం అడిగితే 6 గంటలకి పాప పుట్టిందంట ఆయనకి, పాస్టర్ గారికి 4:30, 5 గంటలకి యువకుడికి దర్శనం వచ్చిందంట. ఒక కొడతారుగా శానం అంటే మార్చేస్తున్నారంట, ఆ బిడ్డ యొక్క శరీరాన్ని స్త్రీగా మారిపోతుంది, ఎంత కట్టు కొడతారు శుద్ధితో. ఇతను చూస్తాడంట పురుషుడిగానే ఉన్నాడు కానీ స్త్రీగా మార్చబడ్డాడంట. నాకు వచ్చింది ఉదయం దర్శనం, నాకు దేవుడు చూపించాడని ఆ యువకుడు చెప్పాడు. ఇది నిజం. ఎందువల్లంటే ఆత్మీయ గర్వం మన యొక్క ఆత్మీయ జీవితంలో పతనావస్థగా తీసుకొచ్చేస్తుంది. మనం జాగ్రత్తగా పరిశీలించుకుని మనం ఎంత ప్రార్థన పనులమైనప్పటికీ కూడా మన మాట, మన చూపు, మన తలంపు అన్నీ కూడా నేలనే ఉండి ముందుకెళ్ళాలి. ఇది నిజం. క్రీస్తవుడి జీవితంలో దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక వ్యక్తి తెలుస్తున్నాను ఆయన గురించి కూడా చెప్తాను. ఆయన ఎట్లంటే ఆయన కూడా నా స్నేహితుడే. ఆయన ఏదైనా పెళ్ళికి వెళ్తే పెళ్ళిలో భోజనం చేసిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? భోజనం నచ్చినా నచ్చకపోయినా వెళ్ళి భోజనం చేస్తారు కదా. పెళ్ళికి పిలిచి ఉండి అనేవాడంటే వెళ్ళి ఇక్కడ భోజనాలు బాగాలేదు కదా, వంటకెళ్ళి భోజనం చేద్దాం పద అనేవాడు. పెళ్ళికి పిలిచినోండి, ఫంక్షన్కి పిలిచినోండి, ఇటు భోజనకి వెళ్ళి ఇంకో దగ్గర బిర్యానీ తింటే తీసుకెళ్ళమని ఇవ్వడం. ఇటు పరిస్థితి చూడండి ఎలా ఉందో, ఎంత తప్పండి అది. ఆడి గర్వం ఏంటంటే ఆడి ముందు వెళ్ళి ఇక్కడ భోజనం బాగాలేదు వాటికి వెళ్ళి తింటాను అంటే పాప పిలిచినోడు ఎలా చూసి కూడా మొహం మార్చుకుని. అయితే ఎవరు లేరు, చిన్న లేరు, పెద్ద లేరు, అందరినీ నోటుకొచ్చినట్టు మాట్లాడటం.
నోటుకొచ్చినట్టు మాట్లాడు, అందరినీ నోటుకొచ్చినట్టు మాట్లాడు, తల్లి తండ్రి స్నేహితులు అంట. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అనుమతి కావాలంట, నాకు దీన్ని బాగా తెలిసిన వ్యక్తి. స్నేహితులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అనుమతి తీసుకోవాలంట. ఎవరన్నా అనుమతి తీసుకున్నంత ఎందుకు వచ్చారా చెప్పాలి కదా, వచ్చినప్పుడు అనివాడంట అన్నప్పుడు ఆడు వచ్చినప్పుడు మొహం మార్చుకుని ఉండేవాడంట. అలా మొహం మార్చుకుని ఉంటే తర్వాత అతని జీవితం ఏదో తెలుసా, విరిగి నలిగిపోయింది. ఆయన మౌనమైపోయి మాట రాకుండా మౌనమైపోయాడు. అంటే మాట వచ్చు కానీ అతని యొక్క ప్రయాణంలో దేవుడు అతన్ని వెనగొట్టి 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 యాకోబును వెనగొట్టినట్టు వెనగొట్టి నోటిలోంచి మాట రాకుండా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మౌనంగా ఉండిపోయే స్థితికి అతను తీసుకొచ్చాడు దేవుడు. నాకు అతను చెప్పిన మాట ఎందుకంటే ఒక గర్విష్ఠి యొక్క జీవితంలో ఒక అహంకారంతో కూడుకున్న జీవితంలో అన్నీ కూడా అతను అతను అతనంతటా అతనే తోసేసుకుంటాడు. ఎవరో తయారు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని తోసేసుకుంటాడు, దేవుడిచ్చిన మంచి జీవితాన్ని తోసేసుకుంటాడు, అన్నిటిని తోసేసుకుంటాడు. అతను నోటి మీద అతను పసుకుంటాడు. నిజం అండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. గమనస్తులు ఉన్నారు కదా, అయితే మీ యొక్క జీవిత ప్రయాణంలో ఆత్మీయ ప్రయాణం అంటే మీకు అర్థమవుతుంది కానీ జీవిత ప్రయాణంలో మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మన తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు అయినప్పటికీ చదువుకోలేదు, మా తండ్రి చదువుకోలేదు నేను చదువుకున్నాను అనుకోండి, నా తండ్రికి నేను గౌరవం ఉంటాను ఇవ్వకుండా ముందుకెళ్తుంటే ఆత్మీయ పదము పడుకుంటున్న వ్యక్తి. ఒకవేళ తండ్రి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, తల్లి నిస్సహాయ స్థితిలో మాట్లాడలేని స్థితిలో ఉన్నారు, ఆ తండ్రిని తల్లిని నోటుకొచ్చినట్టు మాట్లాడారు వాళ్ళు అంటే మాట్లాడరు, మాట్లాడలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ స్థితిలో వాళ్ళని గౌరవించకుండా వాళ్ళని ఇంకా నలిపేసి బాధ పెట్టి ముందుకెళ్దాం అనుకుంటే రానున్న దినాలు దుఃఖకరంగాను దుఃఖ సహితంగాను యాకోబు చెప్పిన సాక్ష్యం, నా జీవిత ప్రయాణం అంతా కూడా దుఃఖకరంగాను దుఃఖ సహితంగాను ఉన్నాయంటున్నాడు యాకోబు. ఇది నిజం అండి, నేను చెప్తున్న మాట ఇది అక్షర సత్యం, నేను చెప్తున్న మాట. నీ యొక్క ప్రయాణంలో నీవు నీ తల్లిదండ్రుల్ని నీ సహోదరుల్ని నీ స్నేహితుల్ని వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే గౌరవించి ముందుకు వెళ్ళవలసింది. ఇది నిజం. అలా వెళ్ళినప్పుడు నీ జీవితం ఫలించినట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది? ఫలించినట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక, దేవునికి స్తోత్రం కలుగును. అయ్యా ఎవరన్నా చనిపోతుంటే ఎవరన్నా రోగంత పడిపోయి కాళ్ళు చేతులు కదలలేని స్థితిలో ఉంటే ఏమంటారు? అయ్యో ఎలా ఉంటుంది? కానీ ఆ కట్నాత్ముడు అంట ఆ పరిస్థితుల్లో కూడా తన అహంకారాన్ని చూపెట్టడానికి ప్రయత్నం చేసి ఉన్నాడు. దేవుడు అతను దర్శించాడు, అతని జీవితాన్ని ఏం చేశాడో తెలుసా? విరిగి నలిపేసి ముద్ద చేసి ఓ దగ్గర మానేశాడంట. అది ఇచ్చిన సాక్ష్యం. తర్వాత రానున్న దినాల్లో మౌనం అయిపోయాడు. ఇది నిజం. ఎందుకంటే నేను చూసిన మహాఅహంకారం కలిగిన మనుషుల్లో ఆయన గొప్ప వ్యక్తి, అయితే మౌనం అయిపోయాడు. ఆయన దృష్టిలా మారిపోయాడు, ఏం మాట్లాడు, మౌనంగా నేను ఆత్మీయ ప్రయాణం సాగుతుంది, నేను ఆశ్చర్యపోతాను చాలా తరచు. ఇది నిజం. ఆ స్థితిలోకి మనం రాకుండా ఉండాలంటే దేవునికి లోబడ్డం ఉత్తమమైన కార్యం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒకవేళ నీ భర్త మాట్లాడలేని స్థితిలో ఉన్నాడనుకో, నీ భార్య మాట్లాడలేని స్థితిలో ఉందంటే అతను బంధించబడి ఉన్నాడనుకో, భార్య కానీ భర్త కానీ లేదా చెల్లి కానీ అక్క కానీ తమ్ముడు కానీ అన్న కానీ తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ మీద జాలి చూపించాలి. వాళ్ళ మీద మనం జాలి చూపించాలి. కఠినమైన మాటలు, పౌరుషమైన మాటలు ఏమవుతుందంటే అహంకారంతో కూడిన మాటలు, సైతానికి సంబంధించిన మాటలు మనం మాట్లాడితే మన ఆత్మీయ జీవితం పతనం అయిపోతుంది. 10 రోజులు ఉపవాసం ఉన్నా లేదా జీవితకాలం అంతా కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ప్రయాణం చేసినా సరే అది వ్యర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రభువానికి వందనాలు తండ్రి. ప్రభా సామెతలు 16:5 గర్వ హృదయులందురు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్షనందుదురు. మళ్ళా సామెతలు 16:18 నాశనముకు ముందు మనము నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచును. చూసారండి, ఒక వ్యక్తి పడిపోతున్నాడు అని ఎలా తెలుస్తుందంటే అహంకారం ముందు నడుస్తుందండి, అహంకారం ముందు నడుస్తుందండి. దయచేసి
ఈ స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తుతో ప్రయాణానికి సిద్ధపడండి. ఈ స్వభావాన్ని కలిగి క్రీస్తుతో ప్రయాణం అసాధ్యం. అమ్మ, నేను చెప్తున్న మాట నిజమైన మాట. ఎంతోమంది సేవకులు అభిషక్తులు ఎందుకు పడిపోతున్నారంటే గర్వం. దేవుడు తమల్ని ఆశీర్వదించిన తర్వాత ఆత్మవరాలు పొందుకున్న తర్వాత ఆత్మీయ గర్వం, మాంత గొప్పవాళ్ళు లేడు, మేమే దేవునితో సమానులు అని సైతాన్ యొక్క స్వభావం మనిషిలోకి వచ్చినప్పుడు మనిషి నిశ్చయంగా పడిపోతాడు. ఇది దేవుని ధర్మశాస్త్రం, దేవుని న్యాయం. ఇది దీన్ని తప్పించుకోవడం ఏ మానవ మాత్రికి కూడా జరగని పని. ఎందువల్లంటే దేవుడు నిర్మించిన న్యాయం ఇది. ఈ న్యాయాన్ని ఎవరు తప్పుకోలేరు. ఎందుకంటే నిన్ను నువ్వు తగ్గించుకున్నావా, హెచ్చించబడతావు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడంట. చాలామంది క్రీస్తు నిజమని ఎందుకు ఒప్పుకుంటారంటే ఈ వాక్యాన్ని చాలా మంది చెప్పారు. ఎందుకంటే మాకు నచ్చింది ఆయన చెప్పిన మాట, యేసుప్రభువారు చెప్పిన మాట. ఒక పొలిటీషియన్ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఇది నిజం అంటున్నాడు. నేను తగ్గించుకున్నాను కాబట్టి హెచ్చించబడ్డాను అంటున్నాడు. అతనికి దేవుడు అంటే ఇష్టమో లేదో నాకు తెలియదు, కానీ అతను వాక్యం దర్శించింది నాకు. ఇంకొక ఆయన చెప్తున్నాడు, నేను క్రీస్తు నమ్ముతాను ఎందుకంటే ఈ వాక్యం నిజం కనుక అనేక మంది గర్విష్ఠులు పడిపోవడం నేను చూశాను కనుక, అనేక మంది తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడడం నేను చూశాను కనుక నేను క్రీస్తు నమ్ముతాను అంటున్నాడు అతను. ఇది నిజం అండి, ఇది నిజం. మన యొక్క ఆత్మీయస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నాయన ఏం చేయాలి, మన స్థితి ఎలా మారుతుందంటే ప్రభు దగ్గరికి వచ్చి మనం ఒప్పుకోవాలి. ప్రభువా, నేను అహంకార మనసు కలిగి ఉంటాను, దీన్ని నేను తీసేసుకోలేదు. నిజం చెప్తాను, ఏ మనిషి తన స్వభావాన్ని తను మార్చుకోలేదు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నా అహంకార స్వభావాన్ని విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. నిజంగానే ఎందుకు మనిషికి విశ్రాంతి దొరకదంటే, విశ్రాంతి ఎందుకు మనిషికి ఉండదంటే అతని యొక్క అహంకారం, నేనే గొప్ప, నేనే మంచోడ్ని, నేను చెప్తున్నదే నిజము అని అందరి దగ్గర ఆ మనిషి తను తాను మహిమపరచుకోవాలని ఏం చేస్తాడంటే నిరంతరం కూడా శ్రమ పడుతూ, కష్టపడుతూ, బాధపడుతూ, అందరినీ ఒప్పించాలనే ప్రయత్నంలో ఇతను ఓడిపోతూ, ఇతనికి విశ్రాంతి లేకుండా బాధ వేదన దుఃఖంలో ఇతను ప్రయాణం సాగుతాం. దేవుడు చెప్తున్నాడు, అవన్నీ విడిచిపెట్టమంట, ఇవన్నీ విడిచిపెట్టి నీ పాత స్వభావాన్ని అందరినీ విడిచిపెట్టి నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించేసయ్యా, నా స్వభావాన్ని మార్చు నాయన, ఇది నీ స్వభావం కాదు, ఈ స్వభావంతో నా ప్రయాణం సాగదు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్వభావాన్ని తీసేసి మిమ్మల్ని హెచ్చిస్తారు. నిజమండి, నిజం. దేవునికి స్తోత్రం. ఎందువల్ల ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధి పొందుకోలేదన్నా, మన యొక్క జీవితంలో మనం అభివృద్ధి పొందుకోకుండా ఉండిపోతున్న కారణం ఏంటో తెలుసా? అహంకారం ఉంది, ఎక్కడో మనల్ని అడ్డుపడుతుంది. అది మనం ఎలాంటి స్వభావంలో ఉన్నప్పటికీ కూడా అది మనం విడిచిపెట్టదండి, వేగా విడిచిపెట్టదు. ఎందుకంటే అది మన పితృల యొక్క స్వభావం అలా ఉంటుంది. మనం దేవుడిని ప్రార్థించినప్పుడు మాత్రమే ఈ లక్షణం మన నుంచి వేరైపోతుంది. యాకోబు 4:10 ఏం చెప్తుందంటే, 4:10 ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించింది. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. యేసయ్య, ఇదంతా నువ్వే ప్రభువా, ఇదంతా నువ్వే, నాకేమి లేదయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకుని, ప్రభువా నాకేం తెలియదయ్యా, పక్కన తెలియదు, మాట్లాడటం తెలియదు, ఏ పని చేయడం చేత కాదు నాయన, నా కుటుంబాన్ని నిర్మించుకోవడం నాకు తెలియదు, నా కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించుకోవడం తెలియదు, అయ్యా కష్టపడుతున్నాను అయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా అని దేవుడి దగ్గర దీన మనసు కలిగి ఎప్పుడైతే ఉన్నారో అతను హెచ్చించబడతారు. అంతేకాని కొంతమంది ఉంటారండి, వాళ్ళు ప్రార్థన చేయమని ఎలా అడుగుతారంటే, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, సేవకుడితో మాట్లాడుతున్నప్పుడు అయ్యా ప్రార్థన ప్రార్థన చేయి అంటే, ఎంత 10 నిమిషాల ముందు చేసే ప్రార్థన, పావుగంట సేపు చేయాలి కదా ప్రార్థన, పావుగంట చేస్తాగా దేవుడు అంటారు, పావుగంట చేయలేదు చూసావా ప్రార్థన. నేను విన్నానండి ఇలాంటి వాళ్ళ మాటలు. ఎందుకంటే ఇది అహంకార దృష్టితో కూడుకున్నావు. ఇది నిజం. సేవకుడు నీ తమ్ముడైనా, నేనైనా, తండ్రి అయినా, తల్లి అయినా, లేకపోతే ఎవరైనా సరే విరిగి నలిగిన హృదయంతో సేవకుడి దగ్గర ఉండాలి. ఇది నిజం. సేవకుడి దగ్గర ఎందుకంటే సేవకుడు దేవుడి ప్రతినిధి కాబట్టి, ఏమన్నా దేవునికి స్తోత్రం కలిగింది కాక మీరు కూడా ప్రభువా నాయన, నా మొరను ఆలపించు ప్రభువా నాయన,
బైబిల్ అంతా నీకు తెలుసు అనుకో, గర్వపడద్దు. లేకపోతే 365 రోజులు మీరు ఉపవాసం చేస్తారనుకోండి, గర్వపడతారు. మీ ఆత్మ అంతటిని కూడా చాలామంది పరిచిస్తున్నారు, పెద్దలు గర్వపడదు. ఎప్పుడైతే గర్వం వచ్చిందో అది సైతానికి సంబంధించింది. ఈ చేసినవి కొత్త గర్వాన్ని విడిచిపెట్టి మనం మనం నేలబడి తప్పించుకుని ప్రభువా సమస్తము నీదేనాయన అని ఎప్పుడైతే దానికి మనం లోపడ్డం, అద్భుతం మన జీవితంలో జరగడం మనం చూస్తాం. లూకా సువార్త 14:11 తన తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గించబడును, తన తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడును అంటే ఇందాక చెప్పాను కదా, దేవుడికి స్తోత్రం కలుగును కాక. అపొస్తల కార్యము 14:7 చదవమ్మా, 7:16 అమ్మా 14:14 లూస్త్రాలో బలహీన పాదమగలే ఉండును, అతడు పుట్టినది మొదలుకుని కుంటివాడై ఉన్నాడు, నడవలేక కూర్చుండి ఉండివాడు, అతడు పౌలు మాట్లాడుతూ వినను. పౌలు అతని వైపు తేర చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండిన గ్రహించి ఈ పాదములు మోపి సరిగ్గా నిలువని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లిక్యోనియా భాషలో దేవతలు మనిషి రూపం దాల్చి మన ఎద్దుకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి వర్ణబాకు దుర్ప్యాతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందులో అతడు హెర్మ అనియు పేరు పెట్టింది. పట్టణముకు ఎదురుగా ఉన్న దుర్ప్యాతి యొక్క పూజారి ఎడ్లును పూదండలను ద్వారముల యొక్క తీసుకువచ్చి సమూహములతో కలిసి బలి అర్పింపబలి ఉండెను. అపొస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములను చించుకుని సమూహములకు చొరబడి అయ్యలారా మీరెందుకులా చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గలవారమే, మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలని మీకు శుభార్త ప్రకటించుచున్నాము. వీళ్ళిద్దరూ వెళ్ళారంట, పౌలు భక్తులు వెళ్ళి ఒకడు బలహీన పాదాలు కలిగి ఉండడం చూశాడు. ఇప్పుడు బాగా పౌలు భక్తుడు యొక్క వాక్యం అంటున్నాడు, ఇతను స్వస్థత పొందుకోవడానికి విశ్వాసం ఉందని ప్రార్థన చేసినప్పుడు అతనికి పాదాలు సరైపోయాయి. అయితే వెంటనే ఒక జరిగింది అతను. అప్పటి వరకు కూడా దుప్యాతి అంటే బృహస్పతి ఆలయం అంటే ఎవరిదండి, బృహస్పతి ఆలయం. అయితే మనం పూజిస్తాం కదా, ఇంతకు ముందు వరకు మనం అంటే మన ఇంతకు ముందు మన పూర్వీకులు పూజించిన మనం క్రీస్తులోకి రాకముందు మనం నమ్మిన ఒక గ్రహం, దాన్ని ఏమంటారండి గ్రహం. అయితే ఆ బృహస్పతికి ఒక దేవాలయం ఉందంట, ఉన్నప్పుడు అక్కడే కూర్చున్నాడు. పౌలు భక్తుడు ప్రార్థన చేసినప్పుడు కాళ్ళు బాగైపోయాయి, బాగైపోయిన వాళ్ళు అందరూ ఏం చేశారంటే గుళ్ళో జరుగుతున్న ఆపేసి ఎడ్లు పోదండ్లు తెచ్చేశారు. తెచ్చేసి పల మౌనంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏమో బృహస్పతి అని అంటున్నారు, ఈయన ముఖ్య ప్రసంగి అంటారు, ఇతను మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతను ముఖ్య ప్రసంగని దేవతలు మనిషి రూపాన్ని ధరించుకొచ్చారని పూదండ్లో ఎడ్లని బలించబోతున్నారంట. పూదండ్లు వేసి పౌలు భక్తులు భర్త చెప్పుకున్నాడు, వస్త్రం చెప్పుకున్నారు, రాగడ ఆగడ అన్నాడు ఆయన. ఎందువల్లంటే మౌనంగా ఊరుకున్నాడా అయిపోయినట్టే, మౌనంగా ఊరుకున్నాడా అయిపోయినట్టే. అందుకని బట్టలు చెప్పుకునే బాబు బాబు అంటే ఆగడ్రా బాబు, అంటే నేను వీళ్ళంటి మనిషినేరా బాబు, శుభార్త ప్రకటించడానికి వచ్చాను. సర్వోన్నతుడైన దేవుడిని, ఆకాశముందు ఆశీనుడైన దేవుడిని మనందరం కూడా హెచ్చించాలి, గణపరచాలి, మహిమపరచాలి. నేను మానవమాత్రుడా అని బట్టలు చెప్పుకున్నాడంట, ఎందుకంటే ఆగిపోయారు అందరం, ఆగిపోయిన తర్వాత ఎవరి దాన్నట్టుకుని ఎవరికి తట్టుకుని నాకు బాధ చెప్పాను. కానీ ఆయన సువార్త ప్రకటించాడండి. అపొస్తలుడైన పౌలు ఆ నిమిషం మౌనంగా ఉండకపోతే ఏమవుతుంది, పోలే నన్ను బాగా మా పాస్టర్ గారు ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అంటాడు, పాస్టర్ గారు లా చూస్తూ ఉండిపోడు అనుకోడు. ఆత్మీయ జీవితంలో పత్రం ప్రారంభమవుతుంది. సాక్షి చెప్పినప్పుడు కూడా మనం యేసునే గణపరచాలి, యేసుని గణపరచాలి. యేసుక్రీస్తు వారి యొక్క సేవకుడు ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన్ని కూడా గౌరవించాలి. కానీ గణపరిచేది ఎవరిని, యేసుని చెయ్యాలి. పరిశుద్ధాత్మదేవుడు మానవుల్ని మహిమపరచడు, మానవుల్ని గణపరచడు, ఆయన ఆ పని చేయడు. ఎప్పుడైతే మానవుడు గణపరుచుకుంటున్నాడా మహిమపరుచుకుంటున్నాడా పరిశుద్ధాత్మదేవుడు ఆగిపోతాడు. ఎప్పుడైతే అందుకే అపొస్తలుడైన పౌలు
యేసుక్రీస్తు వారి ఆత్మని కలిగిన వాడు కనుక అదే తెలియక ఆ సేవకుడు ఏం చేశాడు అప్పుడు అదే ఆ పిల్ల విశ్వాసం ఏం చేశాడు పాస్టర్ గారికి బాగు గర్భం తెరవబడగానే ఆ భార్యకి అయ్యే వాబా నా అంత గొప్పలేడు నా అంత గొప్పలేడు చర్చిలో అనౌన్స్మెంట్ వల్లనే ఈ చర్చిలో అందరూ కలిపి దొంగల కింద చూస్తున్నారండి ఇంకా అనేక సంవత్సరాలు అయిపోయింది అంటే అక్కడ ఏం జరిగింది ఆత్మీయ గర్వం ఒక ఆత్మీయుని సైతం దొంగవాడిగా మార్చింది దేవుని దృష్టిలో వీళ్ళు మంచోడే వీడు దేవుడు చెప్తే వీడు చెప్పాడన్నమాట కానీ వీడికి ఏ తలకెక్కింది సైతాన్ని యొక్క స్వభావం తలకెక్కి దేవుడు ట్రైనింగ్ ఎలా ఉంటుందో తెలుసాడు అయ్యా నేను చెప్తున్నమాట ప్రపంచంలో ఏ మిలిటరీ కూడా ఇవ్వలేని శిక్షణ ఇది ప్రపంచంలో ఏ మిలిటరీ శిక్షణ కూడా ఇంత గొప్పగా ఉండదు నాకు తెలుసు ఎందుకంటే దేవుడి దగ్గర నిజంగా ట్రైనింగ్ తీసుకున్నాడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి ఏ మంచు పర్వతాల మధ్యనన్నా ఏ అడవి జంతువుల మధ్యనన్నా నిలబడతలేదు ఇది నిజం ఎందువల్లంటే నేను చాలాసార్లు అనుకుంటాను ప్రభువా ఈ బాధ భరించలేనయ్యా ఇది నీ వల్ల కాదు ప్రభువా అన్నప్పుడు దేవుడు ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఇంకొక ట్రైనింగ్ పీరియడ్ దేవుని చేత ఎన్నుకోబడి దేవుడు నడిపిస్తున్న వ్యక్తి జీవితంలో జరుగుతున్న విషయం నేను అంటుంది నిజమని.